श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्व निगमान्तरहस्य बोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे श्रीमदादिवराह क्षेत्र विभूषितुडु अखिलांडकोटि ब्रह्मांड नायकुडु अयिनटुवंटि श्रीनिवासुनि पादारविंदाल चिंत पवित्रमैनटुवंटि धनुर्मास संदर्भंगा मनमंता कूडानु आ धनुर्मासंलो उंडेटुवंटि पाशुर वैशिष्ट्यानि तेलुसुकुंटू नाम वैभवानि कूडा तेलुसुकुंटू उन्ना ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గొప్ప పర్వదినం తిరుప్పావై వ్రతం ముగిసేటువంటి రోజు భోగి. భోగి అంటేనే భోగము కలిగించేటువంటిది అని అర్థం. భోగం అస్య అస్తితి భోగి అని. ఇంతకాలము కూడా ఈ వ్రతాన్ని అనుష్ఠించినటువంటి వారంతా కూడాను ఫలితాన్ని అనుభవించేటువంటి రోజు కాబట్టి భోగి అని ఒక రకమైన అర్థమైతే, కర్షకులంతా కూడాను ఇంతకాలం వ్యవసాయాన్ని చేసి ఫలితాన్ని అనుభవించి ఆస్వాదించేటువంటి రోజు కాబట్టి భోగి అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా పెద్ద పండగ అంటారు దీన్ని. నెల రోజులు కూడాను వేకువజామునే లేవడం, చక్కగా దేవాలయానికి వెళ్ళడం, తర్వాత ఇంటి ముందు ముగ్గులు అలంకరించడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఇదంతా కూడా ఈ నెల రోజులు చేస్తారు. ఇవాల్టి రోజున భోగి అంటే ఐశ్వర్యాన్ని, అంటే భోగాలు అనుభవించేటువంటి రోజు కాబట్టి, వ్రత సమాప్తి అయ్యేటువంటి రోజు కాబట్టి, ఇక ప్రశాంతంగా మనం ఉండవచ్చు కాబట్టి భోగాలు అనుభవించేటువంటిది అని ఒక అర్థం. అసలు ఈ భోగి అని ఈ రోజుకి ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ గోపికలంతా కూడాను కాత్యాయని వ్రతాన్ని అనుష్ఠించి ముగించి తమ ఫలితాన్ని పొందినటువంటి రోజు, అనుభవించినటువంటి రోజు కాబట్టి భోగి అని అర్థం. అసలు ఈ కాత్యాయని వ్రతం ఏమిటండి అంటే, పార్వతీదేవి అనుష్ఠించి చేసినటువంటి వ్రతం కాబట్టి కాత్యాయని వ్రతం అని పేరు వచ్చింది. కాత్యాయని అంటే ఉమా కాత్యాయని గౌరీ అని ఆమెకు పేర్లు కదా, పార్వతీదేవికే పేర్లు. సతీదేవిగా ఆమె ఉండి పరమశివుడిని ఎడబాసి తాను తన శరీర త్యాగాన్ని చేసినటువంటి తర్వాత పరమశివుడు ఆమె యొక్క వియోగాన్ని భరించలేక తాపసి వేషాన్ని ధరించి తాను తపస్సు చేసుకుంటూ ఉంటే, ఆమె పార్వతీదేవిగా పర్వతరాజు కుమార్తెగా వెళ్ళి అవతరించి ఆ పరమశివుణ్ణి పొందాలి అని తాను ఆ పరమశివుడికి ఎన్నో రకాల శుశ్రూషలు చేస్తూ ఉంటే శివుడు ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు. ఆ సందర్భంలో దేవతలంతా కూడా మన్మధుణ్ణి ప్రార్థించి, నువ్వు బాణప్రయోగం చెయ్యి, చేస్తే శివుడికి మదన వికారం కలుగుతుంది, తద్వారా పార్వతి పరమేశ్వరుల వివాహం జరుగుతుంది, తరువాత కారణభూతుడైనటువంటి కుమారస్వామి జన్మిస్తాడు అని ప్రార్థిస్తే, దానికి మన్మధుడు బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణ ప్రయోగం వల్ల మదన వికారాన్ని పొందినటువంటి పరమశివుడు దీనికి కారణభూతుడైనటువంటి వాడు మన్మధుడు అని గ్రహించి వెంటనే మన్మధుణ్ణి భస్మం చేశాడు. ఆ సందర్భంలో పార్వతీదేవి అనుకున్నది కదా, చీచి మధ్యలో వీళ్ళంతా సహాయం చేసేటువంటిది ఏమిటి, పరమశివుడికి నాకు కళ్యాణం జరగాలి అంటే వీళ్ళు మధ్యలో మధ్యవర్తిత్వాన్ని వహించడమా? భార్యాభర్తల మధ్యలో ఎప్పుడూ కూడా మధ్యవర్తులు ఉండనే ఉండకూడదండి. ఉంటే అది ఇంకా చిలిగి చిలిగి గాలివాన అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి నా తపస్సు ద్వారా నేనే ఆ పరమశివుడిని పొందుతాను అని చెప్పి ఇంతకాలం పరమశివుడికి శుశ్రూష చేసేటువంటి ఆమె పార్వతీదేవి శుశ్రూషని అట్లా పక్కన పెట్టి తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది. ఎంతో కాలం ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమశివుడు తాను ఒక వేషాన్ని ధరించి పార్వతీదేవిని పరీక్ష చేయడానికి వచ్చి ఆ పరీక్షలో నెగ్గినటువంటి పార్వతీదేవిని తాను భార్యగా అంగీకరించి సుఖించినటువంటి రోజు ఇది అవడం వల్ల దీనికి భోగి అనేటువంటి పేరు వచ్చింది. భోగం కలిగినటువంటి రోజు, కల్పించేటువంటి రోజు కాబట్టి, అంటే ఈ పార్వతీదేవి కూడా తాను తపమాచరించి పరమశివుణ్ణి పొందినటువంటి రోజు కాబట్టి ఇది భోగి, అంటే భోగం కలిగించేటువంటి రోజు అని దీనికి పేరు వచ్చింది. మరి అలాంటి ఆ పార్వతీదేవి తపమాచరించి పరమశివుణ్ణి పొందినట్లుగా ఆ పార్వతీదేవికి సంబంధించినటువంటి వ్రతాన్ని గోకులల్లో ఉండేటువంటి గోపికలంతా కూడా కాత్యాయని వ్రతం అనేటువంటి పేరుతో తాము ఆచరించి పరమాత్ముడైనటువంటి కృష్ణుణ్ణి పొందినటువంటి రోజు కాబట్టి భోగి అని ఇంకో పేరు వచ్చింది దానికి, అంటే భోగం కలిగినటువంటిది. అంటే రాసక్రీడలంతా కూడాను ఇవాటి రోజు నుంచి ఆరంభమైంది. వీళ్ళంతా కూడా వ్రతాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ గోపికలంతా కూడాను ఆ యమునా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే, నగ్నంగా స్నానం ఆచరిస్తూ ఉంటే అప్పుడు పరమాత్మ వచ్చాడు. వాళ్ళ చీరలన్నీ కూడా తాను తీసుకున్నాడు. అందరికీ చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏమిటండి అలా తీసుకున్నాడు అని అంటే, అప్పటికే ఆయన 6 ఏళ్ల కుర్రవాడండి. వాస్తవానికి ఎప్పుడు కూడా నదీ ప్రాంతాల్లో స్నానం ఆచరించేటప్పుడు ఎప్పుడు కూడా నదీ ప్రాంతాలే కదా, ఎప్పుడు కూడా వివస్త్రులుగా స్నానము చేయకూడదు అనేటువంటిది శాస్త్రం. వివస్త్రులుగా స్నానం చేయనేకూడదు. అలాంటిది నదీ తీరంలో, పవిత్రమైనటువంటి నదీ ప్రాంతంలో అలా చేయడం దోషం కాబట్టి, ఆ దోషం గోపికలకు అంటింది కాబట్టి, వ్రతం ఆచరించేటువంటి వారు ఈ దోషాన్ని పొందారు కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో తమ భక్తులైనటువంటి వారు కనుక ఆ దోషాన్ని చేస్తే తాను దగ్గర ఉండి సరిదిద్దాలి కాబట్టి వారి వలువలన్నీ కూడా తాను అపహరించి నమస్కారం చేయండి నాకు అని ప్రాధేయపడ్డాడు ఆయన. వాస్తవానికి ఒక్క నమస్కారం చేయండి రా, నాకు నమస్కారం చేసినటువంటి ఫలితం మీకు ఏర్పడుతుంది, తద్వారా మీ పాపాన్ని మీరు పోగొట్టుకుంటారంటే వీళ్ళు ఒంటి చేత్తో నమస్కారం పెట్టారట, చేతులు అడ్డం పెట్టుకుని. అయ్యయ్యో, ఒంటి చేత్తో నమస్కారం పెడితే ఇంకా పెద్ద పాపమమ్మా. అలా కాదు, 2 చేతులతో నమస్కారం పెడితేనే అది అంజలి అవుతుంది. ఒంటి చేత్తో నమస్కారం పెట్టకూడదండి. వాస్తవానికి నమస్తే సార్ అంటే మనం వాస్తవానికి అలా పెట్టనే. ఏకహస్త ప్రణామేన రౌరవన్ నరకం వ్రజేత్ అని అంటారు. ఏకహస్త ప్రణామమే పెట్టకూడదు. కాబట్టి 2 చేతులతో నమస్కారం చేయాలి. దయచేసి నాకు ఆ నమస్కారాన్ని మీరు భిక్షగా పడేస్తే మీకు నేను ఫలితాన్ని ఇస్తాను, ఆ పాపాన్ని పోగొడతాను అని ప్రాధేయపడి కృష్ణ పరమాత్మ దానికోసం అక్కడ వలువలంతా అపహరించాడు. కానీ అపహరించకపోతే వాళ్ళేమంటారు, ఆ ఉండేటువంటి నిగూఢమైనటువంటి విషయాలు గోపికలకు తెలియవు కదా, మేము నమస్కారం పెట్టము అంటారు. వాళ్ళని ఏ విధంగా అయినా సరే నమస్కారం పెట్టించాలి అనేటువంటి ఉద్దేశంతోనే వారి వలువలన్నీ కూడా తాను గ్రహించి వారి చేత నమస్కారం పెట్టించుకొని ఆ వలువలు ఇచ్చి ఈ వ్రతాన్ని చక్కగా ముగించి ఆ గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మను పొందే విధంగా చేసినటువంటి రోజు ఇది కాబట్టి దీనికి భోగి అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని అనుకరించింది గోదాదేవి. అనుకరించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రమైనటువంటి రోజు కాబట్టి దీనికి భోగి అని పేరు వచ్చింది. ఈరోజు గోదాదేవికి గొప్ప స్వప్నం వచ్చిందండి. ఏం స్వప్నం అంటే, కృష్ణ పరమాత్మను తాను వివాహం చేసుకున్నట్లుగా. సహజంగా అందరూ కూడా భోగి రోజునే గోదా కళ్యాణాన్ని జరిపిస్తారు. దానిలో దోషమైతే ఏమీ లేదు. కానీ వాస్తవానికి పాల్గొన మాసంలో ఆమె వివాహం జరిగింది. ఈ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఈరోజు కలిగింది కాబట్టి భోగి అనేటువంటి పేరు ఈరోజు ఏర్పడింది. కాబట్టి అలాంటి భోగి రోజు చక్కగా మనమంతా తిరుప్పావై వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుంటూ ఉన్నాం. చివరి పాశురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకొని దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని చెప్పుకొని ఇవాటి నామవైభవంలోకి మనం ప్రవేశిద్దాం. ముందుగా పాశుర అనుసంధానం చేద్దాం. వంగ కడల్ కడయింద మాధవనై కేశవనై తింగళ్ తిరుముహత్తు శేయార్ శనిరంజి అంగ పరహొండవాత్తై అణిపుదువై பைங்கமல தண்டரியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கி பருஷுடைப்பார் இரிரண்டு மால்வரை தோள் சங்கன் திருமுகத்தை செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புருவர் எம்பாவாய். ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికి కలిగేటువంటి ఫలితాన్ని చెబుతోంది అమ్మ. ఏమిటి ఫలితము అంటే పరమాత్మ లక్ష్మీదేవిని పొందడానికి చాలా కష్టపడి పొందాడు. అంటే పాలకడని తాను మధించి లక్ష్మీదేవిని పొందాడు. తనను ఆశ్రయించినటువంటి వారు తనకు అత్యంత ప్రీతిపాత్రులు అయినటువంటి వారిని తానే శ్రమపడి పొందుతాడు పరమాత్మ. అదేవిధముగా ఈ వ్రతాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారి మీద కూడా లక్ష్మీదేవి మీద ఉండేటువంటి అనుగ్రహాన్ని తాను ఉంచి ఆ పరమాత్మే வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயார் சென்னிரஞ்சி చంద్రబింబాల వంటి ముఖాలు కలిగినటువంటి వారు ఆభరణాలు ధరించినటువంటి గోపికలు వెళ్ళి ప్రార్థిస్తే ప్రార్థించినటువంటి ఆ పాశుర వైభవాన్ని ఎవరైతే తలుచుకుంటారో అంగ పరహొండవాత్తై అణిపుదువై పైంగమల తంటరియల్ పట్టరభిరాన్ కోదశన్న గొప్పదైనటువంటి ఈ భూమండలంలో విరాజిల్లేటువంటి వారు తులసి తామర పూసలను ధరించినటువంటి పెరియాళ్వార్ అనేటువంటి పేరు కలిగినటువంటి విష్ణు చిత్తులైనటువంటి వారి కుమార్తె చెప్పినటువంటి శంగ తమిళమాలై సమూహముగా వెళ్ళి స్వామిని కీర్తించినటువంటి ఈ 30 పాశురాలని కూడాను శంగ తమిళమాలై ముప్పదుం తప్పామే ఆ 30 పాశురాలు కూడా ఏది విడిచిపెట్టకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో ముప్పదుం తప్పామే ఇంగి పరుషుడైపార్ ఈరి రెండు మాల్వరైతోడ్ చతుర్భుజాలు కలిగినటువంటి ఆ స్వామి చతుర్భుజాలు ఎందుకు ధరించి ఉంటాడు అంటే ఎవరికి ఏమి కావాలో దాన్ని ఇవ్వడానికి. ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి 4 విధాల పురుషార్థాలు ఉంటాయి కాబట్టి 4 చేతులతో మీకేం కావాలో అది తీసుకోండి అని ఇవ్వడానికి ధరించి ఉంటాట 4 చేతులు. కాబట్టి ఆ చతుర్భుజాలు ధరించినటువంటి ఆ స్వామి ఈరి రెండు మాల్వరైతోల్ శంగన్ తిరుముహత్తి చల్వత్ తిరుమాలాల్ ఇంగుం తిరువరుల్ వెత్తి ఇన్బురువర్ ఎంబావాయ్. ఆ స్వామి యొక్క కటాక్షాన్ని ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని అందరూ కూడా పొంది సుఖంగా ఉంటారు ఈ లోకంలో అని చెప్పి ఈ పాశురంలో ఫలశ్రుతిని తెలియజేస్తోంది అమ్మ. ఇక అలాంటి ఆ గొప్ప వ్రతాన్ని ఎవరైతే అనుష్ఠించారో వారంతా కూడా అదృష్టవంతులు. ఎవరు ఆచరించినటువంటి వారు కనీసం ఈ ఒక్కరోజున్న ఆ భోగి రోజు గనక తలచుకున్న పుణ్యమే అని చెప్పి ఆ తిరుప్పావై వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. అలాంటి వ్రతాన్ని మనం అనుష్ఠించి ముగించాం క్షేమంగా. ఇక మన నామవైభవంలోకి ప్రవేశిద్దాం. పరమాత్మ యొక్క నామవైభవంలో ఆ వెంకటేశ్వర అష్టోత్తరాలలో మనం 89వ నామమైనటువంటి చోళపుత్ర ప్రియాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. చోళపుత్ర ప్రియాయ చోళ పుత్రుడైనటువంటి వాడికి ప్రియుడైనటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటిది ఆ నామానికి ఉండేటువంటి అర్థం. ఏమిటి చోళపుత్రుడు ఎవరు, ఆయన విషయం ఏమిటి అంటే మనకు వరాహ పురాణంలో తెలియజేస్తారు. తొండమండలాన్ని ఇక్కడ ఉండేటువంటి తొండమండలాన్ని పాలించేటువంటి ఒక గొప్ప ధర్మాత్ముడైనటువంటి ప్రభువు ఉండేటువంటి వాడు. ఆయన ఒకానొక సందర్భంలో ఈ వెంకటాద్రి పర్వత సానువులలో వేటాడడానికి వచ్చాడు. వచ్చినటువంటి సందర్భంలో ఒక మంచి సౌందర్యవతిని చూశాడు. ఆయన చూసిన వెంటనే ఆమెను వివాహం చేసుకోవాలి, కన్యాత్వాన్ని పొంది సౌందర్యంగా ఉన్నది కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలి అని తాను నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళి ఆమెను అర్థించాడు, నీ పేరేమిటి, నువ్వు కన్యవా వివాహితవా, ఒకవేళ కన్యవైతే నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెబితే ఆమె అన్నది కదా, నేను ధనంజయుడు అనేటువంటి ఒక నాగరాజు కుమార్తెను, నేను పాతాళ లోకంలో ఉంటాను, కేవలం విహారం చేద్దాం అని చెప్పి ఈ పర్వత సానువులలోకి నేను వచ్చాను, అంతే తప్ప ఇక వేరే ఏమీ లేదయ్యా అని చెబుతూ ఆమెడంటుంది కదా, పిత్రాన అనుమతాచాహం అభిలాషం తవ ప్రభో బంధుభిశ్చ తతోభీష్టై నానుమంతు మిహోత్ససే. నేను స్వతంత్రురాలును కాదు, నా తండ్రి అంగీకారం గనక ఉండేటట్లయితే, నా బంధువుల యొక్క అంగీకారం గనక ఉండేటట్లయితే నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని చెప్పి తెలియజేసింది ఆ నాగకన్య. పిత్రాన అనుమతాచాహం, నా తండ్రి యొక్క అనుమతి నాకు లేదు, అభిలాషం తవ ప్రభో కాబట్టి నిన్ను వివాహం చేసుకోవాలి అంటే నేను అంత స్వతంత్రం చేయలేను. బంధుభిశ్చతతో అభిష్టైహి నానుమంతు మిహోచ్ఛసే, నా బంధువులను నా స్నేహితులను అందరినీ విచారించి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వే పాతాళ లోకానికి వచ్చి నా తండ్రిని నువ్వు అర్ధించు అని అంటే ఆయన అన్నాడు కదా, నిన్ను చూసినప్పటి నుంచి కూడా నాలో ఒక మోహ వికారం కలుగుతోంది, నేను క్షత్రియుణ్ణి స్వతసిద్ధంగా, నువ్వు క్షత్రియ స్త్రీవే కాబట్టి ఇప్పుడు నాకంత సమయం వ్యవధి కూడా లేదు కాబట్టి గాంధర్వి వివాహాన్ని చేసుకుందాము అని చెప్పి తాను అర్థిస్తే ఆమె కూడా అతని మీద ఉండేటువంటి అనురాగంతో గాంధర్వి వివాహాన్ని చేసుకున్నారు. వాళ్ళు అక్కడ సుఖించారు. ఆ రోజు అక్కడ నుంచి ఆ రాజు బయలుదేరి వెళ్ళిపోవడం, తాను పాతాళ లోకానికి వెళ్ళడం జరిగింది. తన తండ్రికి ఆ ధనంజయుడికి ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడాను ఈ నాగకన్య తెలియజేసింది. సద్యో గర్భం అవడం వల్ల వెంటనే గర్భాన్ని ధరించింది. 10 మాసాల తర్వాత ఒక పండంటి బిడ్డను ప్రసవించింది. పిల్లవాడు కూడా చక్కగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉన్నాడు. మంచి క్షత్రియ లక్షణాలతో అలరారుతూ ఉన్నాడు. పిల్లవాడికి అనుమానం కలిగింది. అమ్మా, నా తండ్రి ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు. పూర్వంలో ఇంత టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్స్ లేవు, ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదండి. కాబట్టి ఏదన్నా పంపించాలన్నా ఉత్తరాలు రాయాలన్నా ఇంత టెక్నాలజీ లేదు కదా, కాబట్టి ఏదో ఒక గుర్తును పెట్టి పంపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అన్నారు కదా, నాకు గనక పిల్లవాడు జన్మిస్తే ఆ పిల్లవాడిని నేను పంపిస్తాను, ఆ పంపించినటువంటి సందర్భంలో వాడికి ఒక దొండ తీగను కట్టి నేను పంపిస్తాను అని చెప్పి ముందే ఆమెడు చెప్పింది. అదేవిధంగా గర్భాన్ని ధరించింది, పిల్లవాడు జన్మించాడు. ఈ పిల్లవాడికేమో అనుమానం వచ్చింది. నా తండ్రి ఎవరు అని అడిగాడు. అడిగేటప్పటికీ ఆమె చెప్పింది కదా, నీ తండ్రి ఫలానా వాడు, చోళదేశ రాజు కాబట్టి తొండమనాడుని పాలించేటువంటి గొప్ప మహారాజయ్య, కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన్ని యాచిస్తే నువ్వు అక్కడ ఉండవచ్చు అని అన్నది. ఆ పాతాళ లోకం నుంచి ఈ భూలోకానికి వచ్చేటువంటి ఒక సొరంగాన్ని అతనికి చూపించి తాను అక్కడే ఉన్నది. ఈ పిల్లవాడు మాత్రం అక్కడి నుంచి బయలుదేరి ఈ తొండమండలానికి వచ్చాడు. వచ్చి ఆ రాజు పెద్ద కొలువులో ఉన్నాడు. అక్కడ అన్నాడు కదా, అయ్యా నువ్వు నా తండ్రివి అని అన్నాడు. అనేటప్పటికీ నేను నీ తండ్రి ఏంటి, కనిపించిన వాడల్లా నన్ను తండ్రి అంటే ఎట్లా కుదురుతుంది అని అన్నాడు ఇతను. లేదు లేదు, మా అమ్మ చెప్పింది, ఫలానా సమయంలో ఇలా ఒక సంభవం జరిగింది అని మా అమ్మ చెప్పింది, దానికి ఆనవాలుగా ఈ దొండ తీగ నాకు కట్టి పంపించింది అని చెబితే అప్పుడు ఆ రాజుకి పూర్వమైనటువంటి వృత్తాంతమంతా కూడా తెలిసింది. కానీ అంగీకరించలేడు. ఎందువల్ల, గొప్ప ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. అక్కడంతా కూడా ఆ సభలో వచ్చి అర్థించాడు కదా, రాజు అయినటువంటి వాడు దేనిని పూర్తిగా తొందరగా అంగీకరించకూడదు. ఎందువల్ల అంటే ప్రజల యొక్క అపవాదు గనక ఒక్కసారి ఏర్పడితే ఇంకా అది పోదండి. రాముడు లాంటి వాడు ధర్మపత్నిని వదిలేశాడు అంటే కేవలం ఒక్కడే కదా అన్నాడు. ఎందుకండి వదిలేశాడు అంటే ప్రతివాడికి ఒక బాధ్యత ఉంటుంది. ఏమిటి బాధ్యత అంటే, బాధ్యతను మించింది తర్వాత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ పక్కన పెడితే బాధ్యత తరువాతే ఏదన్నా కూడా. రాముడు రాజ్యానికి లోబడి సీతాదేవిని విడిచిపెట్టాల, తాను అందరికీ ఆదర్శంగా ఉండాలి. రాజు అనేటువంటి వాడి మీద ఎప్పుడూ కూడాను ఒక నల్ల మచ్చ ఉండకూడదు. కాబట్టి తన ప్రాణ సమానురాలైనటువంటి సీతాదేవిని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ సందర్భంలో అందరూ అనుకుంటారు, అదే అంత ప్రేమ ఉంటే అలా వదిలిపెట్టేస్తాడా, అన్యాయము కదా అని. ప్రతివాడికి బాధ్యతలు ఉంటాయి. కానీ బాధ్యత గొప్పదా, బంధుత్వం గొప్పదా అంటే బంధుత్వము కంటే బాధ్యతే చాలా గొప్పది. దాన్ని ముందు గమనించాలి. రాజు అయిన తర్వాతే భర్త అంటే భర్త ముందు కదండి అంటే కుదరదు అక్కడ. ఎందుకంటే ప్రతి వాడికి ఒక బాధ్యత ఉన్నది. మన తల మీద వేసుకున్నామంటే కొన్ని విడిచిపెట్టాల్సిందే. అదే విధముగా తనకు అత్యంత ప్రాణ సమానురాలైనటువంటి సీతాదేవిని ఏ విధంగా అయితే వదిలిపెట్టాడో అపవాదు అనేటువంటిది ఉండకూడదు రాజుకి. ఇతను నిండు సభలో వచ్చాడు. ఈ పిల్లవాడు వచ్చి నువ్వు నా తండ్రివి అన్నాడు. దాన్ని అంగీకరించడం ఎలా అంగీకరించాలి, ఏదో న్యాయ నిర్ధారణ చెయ్యాలి కదా అని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఆకాశవాణి పలికింది, నువ్వు ఈ పిల్లవాణ్ణి నువ్వు పుత్రుడుగా అంగీకరించి తీరాలి, ఇతను చాలా యోగ్యమైనటువంటి వాడు, ఇతను ఎంత గొప్పవాడో తెలుసా, వెంకటాద్రి పర్వత సానువులలో ఉండేటువంటి విగ్రహ రూపంలో ఉండేటువంటి వెంకటేశ్వరుడు కూడా ఇతను మాట్లాడితే పలుకుతాడు, అతనితో మాట్లాడతాడు, నీతో మాట్లాడడు, అంత యోగ్యత కలిగినటువంటి పిల్లవాడు, కాబట్టి ఇతన్ని నువ్వు పిల్లవాడిగా అంగీకరించు అని చెప్పి నిండు సభలో ఆకాశవాణి పలకడం వల్ల అతన్ని పుత్రుడుగా తాను అంగీకరించాడు. అతను ఎవరో కాదు, అతనే तोंडमान् चक्रवर्ती आ दोंड तीगनु तनकु कट्टि पंपिंचडं वल्ल आनवालुगा अतनिकि तोंडमान् अनेटुवंटि पेरु पेट्टडं जरिगिंदी। ई तोंडमान् चक्रवर्ते आकाशराजुकी तम्मुडु अन्नमाट। కొంతకాలం తర్వాత ఆకాశరాజు కుమారుడికి తర్వాత ఇతనికి కొంత భాగ పరిష్కారాలలో కొంత వ్యత్యాసం వస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అతన్ని కాపాడాడు ఈ తొండమాన్ చక్రవర్తిని అనేటువంటి వృత్తాంతం కూడా మనకు వరాహ పురాణంలో తెలియజేయడం వల్ల చోళ పుత్ర ప్రియాయ నమః అంటే ఆ చోళ పుత్రుడైనటువంటి తొండమానుకి అత్యంత ప్రీతి కలిగినటువంటి వాడు ఆ చోళ పుత్రుడి మీద ప్రియం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఆ నామానికి ఉండేటువంటి అర్థం। చోళ పుత్ర ప్రియాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామానికి మనం ఆ విధంగా అర్థం చెప్పుకోవాలి। ఇక 90వ నామం అయినటువంటిది సుధర్మిణి సుచైతన్య ప్రదాత్రే నమః। సుధర్మిణి అనేటువంటి ఆమెకు గొప్ప చైతన్యాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అని చెప్పి ఒక వృత్తాంతాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు। ఈ తొండమాన్ చక్రవర్తి రాజ్యాన్ని ఏలేటువంటి సందర్భంలో చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు। ఆ సందర్భంలో కృష్ణశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి ఆ రాజుని ప్రార్థించాడు కదా। అతను దేనికోసం అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు అంటే వేరే ఎక్కడో ఉండేటువంటి రాజ్యంలో వాడు బయలుదేరి వచ్చాడు। ఆయన తన తండ్రి యొక్క అస్థికలు కాశీనగరంలో కలపాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అస్థికలను పట్టుకువచ్చాడు। ఆ కృష్ణశర్మ పట్టుకు వస్తూ తన భార్యను ఎక్కడ ఉంచాలి అని ఆలోచించాడు। అంటే భార్య గర్భవతిగా ఉండడం మూలాన ఎక్కడ ఉంచాలి అనేటువంటి ఆలోచనతో వస్తూ ఉంటే ఈ తొండమాన్ చక్రవర్తి ఉండేటువంటి ఈ రాజ్యానికి వచ్చి ఈ రాజుగారిని ఆయన సేవించాడు। వచ్చినటువంటి సందర్భంలో ఆ రాజుగారిని ఆశీర్వదించాడు ఏమని, దీర్ఘాయుర్భవ రాజేంద్ర పుత్రవాన్ జ్ఞానవాన్ భవ। ఓ రాజా, నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు దీర్ఘాయుష్యుతో ఉండాలి, పుత్ర పౌత్రులతో సుఖంగా ఉండాలయ్యా అని ఆశీర్వచనం చేస్తే రాజు అడిగాడు కదా, స్వామి మీరు ఎక్కడి నుంచి విచ్చేశారు అంటే ఆయన అంటాడు, నేను దక్షిణ సముద్రంలో ఉండేటువంటి చంద్రపురి అనేటువంటి నగరంలో ఉండేటువంటి వాడిని, అక్కడ ధర్మవేత్త జ్ఞానవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు, కూర్ముడు అని అతని పేరు, అతను మరణించాడు, అతని పుత్రుణ్ణి నేను। నా తండ్రి మరణించినటువంటి తర్వాత అతని అస్థికలు కలపడం అనేటువంటిది నా బాధ్యత, గంగలో కలపడం అనేటువంటిది నా బాధ్యత, కాబట్టి నేను బయలుదేరి వెళుతూ ఉన్నాను। బయలుదేరి వెళుతూ ఉండేటువంటి సందర్భంలో నా భార్య కానీ పిల్లవాడు కానీ, భార్యేమో గర్భవతి, పిల్లవాడేమో చాలా చిన్న పిల్లవాడు, వీళ్ళని ఎక్కడ ఉంచాలి అని ఆలోచిస్తూ ఉన్నాను। మార్గ మధ్యలో ఈ గొప్ప రాజ్యం ఉండడం వల్ల ఇక్కడ ఉంచుదాము అని అనుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతాడు కదా ఆయన, స్త్రీణాం పత్యుర్గృహే వాసః నియతశ్చ ఉదితో అన్యథ విప్రో సమీపే వాసస్తు తదభావే శ్వశ్రుగృ పిత్రోహో సమీపే వాసస్తు తదభావే శ్వశ్రుగృహే అథవా మాతులగృహే త్వథవా రాజమందిరే। ఓ రాజా, భార్య స్త్రీని ఎక్కడ విడిచిపెట్టాలి? స్త్రీ అనేటువంటిది వివాహమైనటువంటి తర్వాత భర్తతోనే ఉండాలి, ఎప్పుడూ భర్తతోనే ఉండాలి। స్త్రీణాం పత్యుర్గృహే వాసః, భర్తతోనే కలిసి ఉండాలి। నియతశ్చ ఉదితః అన్యథ, ఇక వేరే చోట ఎక్కడ కూడా ఉండదు। నియతశ్చ ఇది నియమం। అలాంటి స్త్రీని ఒకవేళ భర్త విడిచిపెట్టి ఉంచాలి అని గనక అనుకుంటే పిత్రోహో సమీపే వాసస్తు, ఎక్కడ ఉంచాలి? మామగారి ఇంట్లో ఉంచాలి, అంటే ఆమె యొక్క పుట్టింట్లో ఉంచాలి, భార్య యొక్క పుట్టింట్లో, లేదా తదభావే శ్వశుర్గృహే అత్తగారింట్లో తర్వాత ఉంచాలి। ఎంత చమత్కారం, ఎంత ధర్మ సూక్ష్మమో చెప్పండి చూడండి ఇక్కడ। అంటే అత్తగారు తన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంచమని చెప్పట్లా, భర్త దగ్గర గనక భార్య ఉండనటువంటి పక్షంలో ఎక్కడ ఉండాలి? ఆమె యొక్క పుట్టింట్లో ఉండాలి। తరువాత అది కుదరని పక్షంలో తన తల్లిదండ్రుల దగ్గర, అంటే ఈ భర్త యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, అది శాస్త్రమే చెబుతోందన్నమాట। అథవా మాతుల గృహే, ఒకవేళ వీళ్ళు మరణించి ఉంటారు, వాళ్ళు మరణించి ఉంటారు, వాళ్ళు అందుబాటులో లేరంటే ఎక్కడ ఉండాలి అంటే ఆ పిల్ల యొక్క మేనమామ ఇంట్లో ఉండాలట, ఇది శాస్త్రం రాజా। ఒకవేళ అక్కడ కూడా ఉండడానికి కనుక కుదరని పక్షంలో ఎక్కడ ఉండాలి అంటే రాజేంద్ర अथवा राजमंदिरे लेकपोते राजुगारी मंदिरंलो उंडाली राजु उंडेटुवंटि आश्रयंलो उंडाली इदि धर्मशास्त्रमु काबट्टि इप्पुडु नेनु मार्गमध्यंलो उन्नानु నేను కాశీ నగరానికి బయలుదేరి వెళ్ళాలి కాశీ నగరానికి బయలుదేరి వెళ్ళడానికి మధ్యలో ఈ రాజ్యం ఉన్నది కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రస్తుతం ఈ రాజ్యంలో నా భార్య పిల్లల్ని క్షేమంగా ఉంచుదాము అని అనుకుంటున్నాను రాజా నువ్వు అనుమతి ఇస్తే అని అనగానే వెంటనే తొండమాన్ చక్రవర్తి ఆనందాన్ని పొంది అయ్యా గొప్ప పండితోత్తములు మీరు చెప్పిన దానికి అడ్డేముంది తప్పకుండా ఈ రాజ్యంలో వారికి వసతి కల్పిస్తాను అని చెప్పి ఆయనకి వీట్కోలు పలికి వారికి గొప్ప వసతిని ఏర్పాటు చేశాడు 6 నెలలకు సరిపడా పుష్కలమైనటువంటి ధనధాన్యాలు ఇచ్చి మీరు బయటికి రాకండమ్మా మీకు ఏమి కావాలైనా లోటుపాటు లేకుండా నేను చూసుకుంటాను 6 నెలలకు సరిపడా సంభారాన్ని ఇచ్చాడు బానే ఉన్నది వాడు ప్రశాంతంగా అక్కడ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ కృష్ణశర్మ అనేటువంటి అతను కాశీ నగరానికి వెళ్ళిపోయాడు అక్కడ గంగా ఆవాహనం చేశాడు తర్వాత గయలో తన పితృ తండ్రికి సంబంధించినటువంటి శ్రాద్ధ క్రియలు చేసి ఆ అస్థికలంతా గంగలో కలిపేశాడు అక్కడ దగ్గరగా ఉండేటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తున్నాడు ఇప్పుడు మనలాగా వచ్చి 4 రోజుల చాలా షార్ట్ టైంలో వచ్చి 4 రోజుల చుట్టుపక్కల ఆకాశకంగా పాప వినాశనం లేకపోతే కపిల తీర్థం చూసుకునే అవకాశాలు లేవు కదా నడిచి వెళ్ళాలి పాపం ఎంత దూరం అన్నా నడిచి వెళ్ళాలి ఒక జీవి కాశీనగరం అంటే ప్రతివాడికి ఒక ఆశ ఆ కాలంలో చచ్చిపోయేలోపు కాశీనగరాన్ని చూడాలి కొంతమంది ప్రాణం కూడా అక్కడ విడిచిపెట్టాలనుకునే వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వెళ్ళాలి అంటే ఇంక మళ్ళీ తిరిగి రావడం ఉండదు కాబట్టి ఒక్కసారి వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలు దగ్గర ఉండేటువంటివి చూసుకుని వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి అక్కడే ఉండి పాపం ఆ కాశీ దగ్గర దగ్గర ఉండేటువంటి పుణ్యక్షేత్రాలని సందర్శనం చేసి బయలుదేరి వచ్చాడు 2 సంవత్సరాల కాలం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ గంగా తీర్థాన్ని అంతటిని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి సంతోషంతో అన్నాడు కదా తత్ప్రసాదేన రాజేంద్ర కృతం గంగా గంగా అవగాహనం ఓ రాజా నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి ఈ పుణ్యమంతా నీకే అయ్యా నీ దయ వల్ల నేను గంగా నదిలో స్నానం చేయడం జరిగింది ఇదిగో నీకు ఆ తీర్థాన్ని కూడా తీసుకుని వచ్చి ఇస్తున్నాను అని చెప్పి ఆ గంగా నది తీర్థాన్ని ఆ రాజుగారికి ఇస్తే అర్రెర్రే అని ఒక్కసారి గుర్తు వచ్చింది ఆ రాజుగారికి 6 నెలలు సరిపడా ఆ పుత్రుడు ఆమె సుఖంగా ఉండడం కోసం నేను వసతి ఏర్పాటు చేశానే దాంట్లో ఆమె గర్భవతి కూడా అలాంటి ఆమెకు వసతి ఏర్పాటు చేశాను నేను గమనించకుండా వదిలేశాను ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో అని బాధపడ్డాడు ఆయన బాధపడి వెంటనే తన పుత్రుని పంపించాడు ఈ లోపల ఇతను బ్రాహ్మణోత్తముడు అడుగుతున్నాడు అయ్యా నాకు పుత్ర సంతానం కలిగిందా పుత్రికా సంతానం కలిగిందా వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉన్నాడు ఏమి చెప్తాడు నోట్లో మాట రావడల్లా ఏదో ఒక సమాధానం చెప్పాలి ఎట్లాగూ పుత్రుడు జన్మించాడు ఇంతకు పూర్వం కాబట్టి పుత్రికా సంతానం సహజమే కదా పిల్లవాడు పుడితే పిల్ల పుట్టిందంటే సంతోషిస్తారు పిల్ల పుడితే పిల్లవాడు పుట్టిందంటే సంతోషిస్తారు కదా వచ్చినటువంటి వాడేమో సామాన్యుడు కాదు అతని గనక కోపంతో శాపం ఇస్తే వంశం అంతా క్షయించిపోతుంది అందుకని ఆనందం కలగడం కోసం అయ్యా నీకు పుత్రిక జన్మించింది సుఖంగా ఉన్నారు వాళ్ళని చెప్పేశాడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకా చూడను కూడా చూడలాయన పుత్రిక జన్మించింది సుఖంగా ఉన్నారు వాళ్ళంతా కూడా శుక్రవార అభిషేకం స్వామిని సేవించడానికి కొండపైకి వెళ్ళారు వస్తారు అంతఃపుర స్త్రీలతో బయలుదేరి వెళ్ళారు వస్తారు వచ్చిన తర్వాత వారి దర్శనం నీకు కలుగుతుంది అని అడిగిన వెంటనే తన పుత్రుడైనటువంటి శ్రీనివాసుని పిలిచి ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి రావయ్యా అంటే వెళ్ళి చూస్తే ఏముంది అక్కడ ఎవ్వరూ లేరు అంతా అస్థిపంజరాలే మిగిలి ఉన్నాయి కేవలం అస్థికలే మిగిలి ఉన్నాయి ఏమి చేయాలి బ్రహ్మహత్యా దోషం వచ్చి చుట్టుకుందే ఎంత పొరపాటు చేశాను ఇంత జాగరూకుండై ఉండాల్సింది ఇంత పొరపాటు చేశానే ఈ దోషానికి ఏదైనా నిష్కృతి ఉందా ఇప్పుడు ఏమి చేయాలి అని బాధపడుతూ వెంటనే తన కులదైవం అయినటువంటి వెంకటేశ్వరుని ప్రార్థిస్తే అప్పుడు ఆయన అంటాడు కదా ఎంత పాపం చేశావు తొండమా నువ్వు జాగరూకుడవై ఉండాలి కదా ఎంత రాజకార్యం ఉన్నా కూడాను ఒక బాధ్యతను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఒక కుటుంబాన్ని నేను చూసుకుంటాను అని నువ్వు బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని తీసుకోవాలి కదా తీసుకోకపోవడం గొప్ప దోషం కానీ ఏం చేస్తాను నా భక్తుడైనటువంటి వాడు దోషం చేసినా దాన్ని పోగొట్టాలి సహజంగా ఒక శాస్త్రం ఉన్నదయ్యా తనను ఆశ్రయించిన వాడు ఒకవేళ దోషం చేసినా వాడిని కాపాడాలి అనేటువంటిది సామాన్యమైనటువంటి ఒక ధర్మం అలాంటిది నన్ను ఆశ్రయించినటువంటి వాడిని నిన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ఆ అస్థికలు తీసుకొని కొండ మీదకు తీసుకురా నేను నీకు గొప్ప ఉపాయాన్ని బోధిస్తాను అన్నాడు। వెంటనే ఆ ఆస్తికలు అక్కడి నుంచి తీసుకుని కొండ మీదకి వచ్చారు। ఇక్కడ తూర్పులో ఒక గొప్ప తీర్థం ఉన్నది, నా సన్నిధికి ఎదురుగా ఒక గొప్ప తీర్థం ఉన్నది, ఆ తీర్థంలో ఆ ఆస్తికలు ఉంచు అని అన్నాడు। వెంటనే ఆ ఆస్తికలు తీసుకుని వచ్చారు, ఆ తీర్థంలో ఉంచారు। ఉంచిన వెంటనే చాలా ఆశ్చర్యం, వాళ్ళు పునః ఉజ్జీవితులయ్యారు, మళ్ళీ బ్రతికారు అందరూ కూడా। చక్కగా ఒక కన్యారత్నం, ఒక పిల్లతో సహా అందరూ కళకళలాడుతూ, అందువల్లే అక్కడ సుధర్మిణి సుచైతన్యప్రద, చైతన్యప్రద, చైతన్యం ఇంతకుముందే ఉంది, సుచైతన్యం అంటే గొప్ప చైతన్యాన్ని కలిగి మళ్ళీ పుట్టడం కదా, కాబట్టి సుచైతన్యప్రదాత్రే నమః, మళ్ళీ వాళ్ళ జన్మ కలిగింది। చక్కగా భార్య, ఆ సుధర్మిణి అనేటువంటి భార్య పునః ఉజ్జీవితురాలైంది, ఆ పిల్లవాడు జన్మించాడు, ఆ భార్య కడుపులో ఉన్నటువంటి పిండం కూడా మళ్ళీ ఒక పుత్రికా రూపాన్ని సంతరించుకుంది, ఆమె కూడా జన్మించింది। కృష్ణశర్మ అనేటువంటి వాడికి ఇదంతా కూడా తెలియదండి, కాబట్టి వెంటనే ఆ కృష్ణశర్మ అనేటువంటి వాడికి వీళ్ళని ఒప్పచెప్పేశాడు। దాన్ని అస్థితీర్థము అని అంటారు। కాలగర్భంలో, కలియుగ ప్రారంభంలో, అంటే ఈ వెంకటాద్రికి పూర్వం దిక్కులో ఉండేటువంటి ఒక గొప్ప తీర్థం, దాన్ని మనం ఇప్పుడు పోగొట్టుకున్నాం అనమాట। ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ తీర్థం లేదు, దాన్ని అస్థి తీర్థము అని పిలిచేటువంటి వాళ్ళు కాలగర్భంలో అది కలిసిపోయిందనమాట। అంటే అస్థికలు దాంట్లో పడవేసినా కూడాను మళ్ళీ జన్మించారంటే ఆ తీర్థానికి ఎంత గొప్ప ప్రతాపం ఉందో, ఎంత గొప్ప ఫలితం ఉందో మనం తెలుసుకోవాలి। అలాంటి గొప్ప తీర్థం కాబట్టి దానికి అస్థి తీర్థం అని పేరు వచ్చింది। ఆ విధముగా సుధర్మిణి సుచైతన్య ప్రదాత్రే నమః, ఆ తొండమాన్ చక్రవర్తిని బ్రహ్మహత్యా దోషం నుంచి కాపాడి ఆ సుధర్మిణి అనేటువంటి ఆమెను పునః ఉజ్జీవితురాలను చేయడం వల్ల సుధర్మిణి సుచైతన్య ప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి ఆ నామానికి ఉండేటువంటి వైభవం, ఇక నామవైభవాన్ని మనం పక్కన పెట్టి ధనుర్మాస అధిదేవత అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి భీష్ముడు చేసినటువంటి స్తుతి ద్వారా మనం కీర్తన చేద్దాం। శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని ఈ విధంగా ప్రార్థించండి। భీష్మ ఉవాచ భీష్మ ఉవాచ విబుధా బ్రహ్మణా సార్ధం విబుధా బ్రహ్మణా సార్ధం జగ్ముః క్షీరోదధిం ప్రతి జగ్ముః క్షీరోదధిం ప్రతి ఆదిత్యామరుతః సాధ్య ఆదిత్యామరుతః సాధ్య విశ్వే చ వసవస్తథా విశ్వే చ వసవస్తథా రుద్రా మహర్షయశ్చైవ రుద్రా మహర్షయశ్చైవ అశ్వినౌ చ సురూపిణౌ అశ్వినౌ చ సురూపిణౌ అన్యే చ దివ్యౌ ఏ రాజన్ అన్యే చ దివ్యా ఏ రాజన్ తే సర్వే ते सर्वे सगणासुराः चतुर्मुखं पुरस्कृत्य श्वेतद्वीपमुपस्थिताः गत्वा क्षीरसमुद्रं तं शाश्वतीं परमां गतिं अनन्तशयनं देवम् अनन्तं दीप्ततेजसम् शरण्यं त्रिदशा विष्णुम् उपतस्थुः सनातनं देवं ब्रह्ममयं यज्ञं ब्रह्मदेवं महाबलम् भूतं भव्यं भविष्यच्च प्रभुं लोकनमस्कृतं नारायणं विभुं देवं शरण्यं शरणं गताः देवा ऊचुः त्रायस्वनोऽद्य देवेश हिरण्यकशुपोर्वधात् त्वं हि नः परमो धाता ब्रह्मादीनां सुरोत्तमा उत्फुल्ल पद्मपत्राक्ष शत्रुपक्षभयङ्करा क्षयायदिति वंशस्य वरण्यस्त्वं भवाद्यनः भीष्म उवाच देवानां वचनं श्रुत्वा तदा विष्णुशुचिश्रवाः अदृश्यः सर्वभूतानां वक्तुमेवोपचक्रमे श्री भगवानुवाच भयन्त्यजध्वमसुराः अभयं नो ददाम्यहम् तदेवं त्रिदिवं देवाः प्रतिपद्यतमाचारिणम् येषोऽहं सगणं दैत्यं वरदारेण दर्पितम् अवध्यममरेन्द्राणाम् दानवेन्द्रं निहन्म्यहम् ब्रह्मोवाच भगवन्भूतभव्येश खिन्नाह्येते भृशंसुराः तस्मात् त्वं जहि दैत्येन्द्रं क्षिप्रं कालोऽस्यमाचिरम् श्री भगवानुवाच क्षिप्रं देवाः करिष्यामि त्वरया दैत्यनाशनम् तस्मात् त्वं विबुधाश्चैव प्रतिपद्यत वै दिवम् भीष्म उवाच एवमुक्त्वा स भगवान् विसृज्य त्रिदिवेश्वरान् इति श्री महाभारते सभापर्वणि अर्घाभिहरण पर्वणि भीष्मवाक्ये अष्टात्रिंशे अध्याये त्रयोदश श्लोकाः भीष्मपितामहुడు నృసింహావతారానికి సంబంధించినటువంటి ఘట్టాన్నంతా కూడాను వివరిస్తూ ఉన్నాడు శిశుపాలుడికి. ఆ సందర్భంలో దేవతలంతా హిరణ్యకశిపుని యొక్క ఆ భయాన్ని తట్టుకోలేక ఆ వైకుంఠానికి వేయించేసి అక్కడ ఉండేటువంటి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారయ్యా, హిరణ్యకశిపు లోకాలన్నింటినీ బాధిస్తూ ఉన్నాడు, మమ్మల్ని అందరినీ కనిపిస్తే చంపేసేట్టు ఉన్నాడు అని ప్రార్థిస్తే ఆ సందర్భంలో భగవంతుడు కూడా మీరు భయపడవద్దు, సమయం ఆసన్నమైనటువంటి సందర్భంలో తప్పకుండా నేను జన్మించి హిరణ్యకశిపుణ్ణి నేను సంహరిస్తాను అని అంటే బ్రహ్మ కూడా స్వామి వీరంతా కూడా భయపడుతూ ఉన్నారు దేవతలంతా, త్వరగా నువ్వు అవతరించి ఆ హిరణ్యకశిపుణ్ణి మట్టు పెట్టాలి అంటే తప్పకుండా శీఘ్రంగానే నేను అవతరిస్తాను అని చెబుతూ ఉండేటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. అంటే ఆ స్వామికి ఉండేటువంటి వైభవాన్ని, ఎన్ని అవతారాలు ధరించాడు అనేటువంటి వైశిష్ట్యాన్ని అంతా భీష్మపితామహుడు శిశుపాలుడికి అర్థమయ్యే విధంగా, ఒక బుద్ధిహీనుడైనటువంటి వాడికి బుద్ధి వచ్చే విధంగా చెప్పడం కోసం ఎన్నో విధాలుగా చెప్పేటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనం ఇవాళ ఆ స్తోత్రం నుంచి 13 శ్లోకాలు మనం పారాయణం చేసుకున్నాం, మనం ధన్యులం. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణం చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मंगलं श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम्।